నిజంగా నేను ఎంత అదృష్టవంతుని. మాయలో ఉన్న నన్ను మనిషిని చేశాడు బాబా. ఇదంతా సాయినాథుని దయే. ఇదంతా రచన చేస్తే ఎంత బాగుంటుందో కదా బాబా. నమస్కారం దాసగణు గారు. నమస్కారం నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి. ఏమిటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? ఇదిగో సాయినాథుని జీవిత చరిత్ర గ్రంథ రచన చేయాలని ఆలోచిస్తున్నాను. అలాగా? చాలా సంతోషం. మీరు ఎంతో గొప్పవారు, అదృష్టవంతులు. ఇటువంటి ఆధ్యాత్మిక గ్రంథ రచన చేయాలనుకోవటం గొప్ప విషయం. అంతా ఆ సాయినాథుని దయ. సాయినాథుని కటాక్ష వీక్షణాలు లేకపోతే ఒక్కక్షరం కూడా కదలదు కదా. మాలాంటి వారికి ఆ దైవము ఆధ్యాత్మికోన్నతి కల్పించడానికి ఇటువంటి రచనలు అందిస్తుంది. అవును, ఇది అందరి ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడుతుంది. మీరేమీ అనుకోకపోతే నాదొక చిన్న విన్నపం. అయ్యో, అదేమిటి అలా అంటారు? పర్వాలేదు, చెప్పండి. మరేమీ లేదు. వేదాంత సారంతో కూడుకున్న ఈశావాసోపనిషత్తు సంస్కృతంలో ఉంది కదా. అవును. ఇది మన మాతృభాషలో లేకపోవడం వలన దీని సారాంశం గ్రహించడానికి చాలా కష్టతరంగా ఉంది. కనుక మీరు ఈ సంస్కృత గ్రంథం ఈశావాసోపనిషత్తు మన మాతృభాషలోకి అనువదిస్తే చాలా బాగుంటుంది. మంచిది. సాయినాథుని ఆజ్ఞ ఇదే అయితే ప్రయత్నలోపం లేకుండా తప్పకుండా నా వంతు కృషి నేను చేస్తాను. ఇక అంతా బాబాదయ. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీద మాగృదః తస్య స్విద్ధనం. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిద మాగృదః కస్య సిద్ధనం. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిద మాగృదః. కస్య స్విద్ధనం? దీని తత్వసారాంశం ఏమీ అర్థం కావటం లేదు. తత్వం తెలియకుండా రచన ఎలా చేయగలను? దీనికోసం సంస్కృత పండితులను కలవడం చాలా ఉత్తమం. ముందు వారి దగ్గరికి వెళ్ళి సందేహాలను నివృత్తి చేసుకోవడం మంచిది. బాబా ఉన్నాడుగా, తప్పకుండా నడిపిస్తాడు. కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతూ ఉన్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కండి. జై సాయినాథ్.